ఈ గిఫ్ట్ ప్యాకెట్లో నేను షెఫ్ అండ్ ఆయన టీమ్కి ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాను. ఆ గిఫ్ట్ ఏంటంటే ఒక జాపనీస్ సింగిల్ మాల్ట్ విస్కీ అండ్ కొన్ని ఫెరోరే రోచే చాక్లెట్స్ అన్నమాట. ఇదేం లేదు, జస్ట్ ఒక నైస్ జెస్టర్, ఆయన ఒక టాలెంట్ని ఆయన స్కిల్ని అప్రిషియేట్ చేస్తానికి. నేను తీసుకున్న విస్కీ వచ్చేసేసి జాపనీస్ విస్కీ, అది నికా ప్యూర్ మాల్ట్ అనమాట. అండ్ ఇది తీసుకోవడానికి ముఖ్య కారణం కూడా మనం టేస్ట్ చేయబోయే ఫుడ్ జాపనీస్ అండ్ ఫ్రెంచ్ ఫ్యూజన్లో ఉండబోతుంది. సో యా, ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం. మనం వెళ్ళబోయే రెస్టారెంట్ పేరు ది సింగిల్ థ్రెడ్. ఇది హీల్డ్స్బర్గ్ కాలిఫోర్నియాలో ఉంది, శాన్ ఫ్రాన్సిస్కోకి 70 మైళ్ళలో. ఇది మిచెలిన్ 3-స్టార్ రెస్టారెంట్ అండ్ ప్రపంచంలో కల్లా టాప్ 50 రెస్టారెంట్స్లో ఇది ఒకటి అనమాట. దీని షెఫ్ పేరు కైల్ కన్నో. సో ఎంటర్ అవ్వగానే మాకు ఒక మంచి వైబ్ వచ్చింది, చాలా ప్లెజెంట్గా, చాలా రిలాక్సింగ్గా ఉంది ఆ ఎన్వైర్మెంట్ అంతా కూడా. అక్కడ జనాలు కానీ అందరూ సూట్లు వేసుకుని అలా ఉన్నారు. మేము ఎంటర్ అవ్వగానే మాకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, అది ప్యాలెట్ క్లెన్సర్ అంటారు దాన్ని, అంటే మన నోట్లో ఏమన్నా ఫ్లేవర్స్ అవన్నీ ఉంటే కూడా జస్ట్ క్లీన్ అవుతుందని. అండ్ ఇది గ్రేప్ ఫ్రూట్ తోటి అండ్ అలాగే రోజ్ మేరీ, వాళ్ళ రూఫ్ టాప్ గార్డెన్ అంటే వాళ్ళ పైన గార్డెన్ ఉందంట, ఆ గార్డెన్లో నుంచి చేసి చేశారు. చాలా బాగుంది, బట్ కొంచెం ఘాటుగా ఉంది, బట్ స్టిల్ ఇట్స్ వెరీ గుడ్. డ్రింక్ అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాం. లోపల రిచ్ అండ్ ఎలగెంట్ లుక్ ఉంది, జాపనీస్ స్టైల్లో ఉందన్నమాట. వెళ్ళి కూర్చోగానే ఈయన వచ్చి మాకు ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్మోస్ట్ మాకు ఒక 7-కోర్స్ మీల్ రాబోతుంది, ఇది 1st కోర్స్ అనమాట. మీరు గమనిస్తే ఈ ఫుడ్ అంతా కూడా పక్కన ఆకులతోటి ఫ్లవర్స్తోటి బాగా డెకరేట్ చేశారు. ఈ ఆకులు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వాళ్ళు పెంచిన గార్డెన్లో నుంచి వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఆయన పెట్టింది మనకి సుషీ రోల్, అది పైనంతా కూడా టోఫుతో చేశారు, లోపల వచ్చి స్పినిచ్ రైస్ అంటే పాలకూరతోటి రైస్ కలిపి చేశారనమాట. అండ్ ఈ పక్కన మీరు చూస్తే అది సైబీరియన్ క్యావియర్ ఫిష్ యొక్క గుడ్లు. అలాగా ఇలా రకరకాలుగా ఫుడ్ని చాలా అంటే చాలా బాగా అలంకరించారు. అసలు నేనైతే ఎప్పుడు ఇలా చూడలేదు ఏ ఫుడ్ని కూడా. లైట్ దిమ్ముగా ఉండటం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు, బట్ నేను చూడంగానే మాత్రం ఒక కవిని అయిపోయి వెంటనే ఒక మంచి కవిత రాసేద్దాం అనిపించింది ఈ డెకరేషన్ మీద. ఇలా చిన్న చిన్నగా బైట్ సైజెస్లోటి మంచిగా డెకరేట్ చేసి మీరు గమనిస్తే ఒక రా ఫిష్ని ఆ పైన ఆరెంజ్ పెట్టారు, అది అంటే నాకు బాగా అనిపించింది, అంటే కలర్ఫుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం వాటిల్లో ఉండే న్యాచురల్ ఫ్లేవర్స్ని ఎక్కడా మిస్ కాకుండా వాటిని యథాతథంగా కట్ చేసి మంచి మంచివి పిక్ చేసుకుని ఏవైతే పర్ఫెక్ట్గా ఉంటాయో వాటితోనే సర్వ్ చేస్తున్నారనమాట. చూడండి ఏదో ఆకు పెట్టారు పైన. ఇలాగా ఒక్కటని కాదు, ఒక 7-8 ఐటమ్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి చాలా చాలా బాగా అలంకరించారు. వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే మనకి నేచర్ ఇచ్చిన ఫుడ్ని వీలైనంత తక్కువగా మోడిఫై చేసి దాంట్లో ఉండే న్యాచురల్ ఫ్లేవర్స్ని మనం ఆస్వాదించాలి అనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ ఫామ్ చేశారు. సో టిపికల్గా ఆల్మోస్ట్ 70% ఫుడ్ కూడా అన్ఆల్టర్డ్, అంటే ఎటువంటి చేంజెస్ చేయకుండా వాటిని వేరే ఫుడ్స్తో కలిపి దాని ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తూ చేసినవే ఇవన్నీ కూడా, ఎక్సలెంట్గా ఉన్నాయి. లోపల రెస్టారెంట్లో యాంబియన్స్ అంతా కూడా కొంచెం జాపనీస్ వైబ్ మీరు చూడొచ్చు. పైన లాంతర్లు అవన్నీ కూడా క్లాత్తో చేశారు. ఇది అవ్రకో అనే న్యూయార్క్ బేస్డ్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు ఈ రెస్టారెంట్. చికెన్ బేస్డ్ అలాగే ఇవన్నీ కూడా ఫిషే, ఇదైతే చాలా బాగుంది, మంచిగా సాటే చేసి ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనం సైబీరియన్ క్యావియర్ ఇది క్యారెట్ సాస్లో పెట్టి ఇచ్చారనమాట. సో ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఎక్సలెంట్గా ఉంది, ఏం చూసావు అది టేస్ట్ అయితే లేదు, టేస్ట్ లేదు. ఇదో ఫిష్ మొత్తానికి, బట్ నో టేస్ట్.
ప్రతి మిచలిన్ స్టార్ రెస్టారెంట్కి ఒక వైన్ సోమ్లియర్ ఉంటారు. ఈ రెస్టారెంట్కి ఈయన అనమాట. వాళ్ళకి వైన్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది, మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు ఒక పెద్ద గ్రంథం ఇచ్చాడనమాట. ఆ గ్రంథంలో మేము ఒక వైన్ సెలెక్ట్ చేసుకున్నాం. అది ఫుల్ బాటిల్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, దగ్గర దగ్గర $750 ఉంది. మేము హాఫ్ బాటిల్ తీసుకున్నాం. ఈ వైన్ అంతా కూడా లోకల్గా ఇక్కడే గ్రేప్స్ అన్ని పెంచి వైన్ చేశారనమాట ఈ రెస్టారెంట్ వాళ్ళే. ఎక్సలెంట్గా ఉంది. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ టేస్టింగ్ దిస్ వైన్. చూడండి లవ్వ, దీని మిషల్స్ అంటారు. సార్ ఆ స్టెమ్ ఎంత సన్నగా ఉన్నా లైట్గా ఉంది గ్లాస్. నెక్స్ట్ చనిపోయింది ఇది, ఇది దీంతో తినాలిగా. ఎర్రకోట అంటారు దాన్ని, సూప్ అని చెప్పింది. ఎక్సలెంట్ బాగుంది, చాలా చాలా బాగుంది. ఆయిల్లో ఫ్రై చేశారు లోపల, ఎంత మరి ఒక ఫ్రూట్ లాంటిది ఉంటుందా, ఇది ఎలా ఉంది మీకు? ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి షషిమి, అంటే రా ఫిష్ అనమాట. అండ్ పక్కన గ్రీన్గా ఉన్నది నోరి అని చెప్పేసి సముద్రంలో దొరికే ఆకు అనమాట, దాన్ని సీ వీడ్ అని కూడా అంటారు. దాంతో చేశారు. ఈ పక్కన యూనో దానిపైన వేసుకుని నంచుకుని తినడానికి ఏదో చేస్తుంది. దాన్ని సెసమీ సీడ్స్ అంటారు కదా, బేసికలీ మనం ఇండియాలో చిన్నప్పుడు జీడీల పైన వేసేవాళ్ళు. సో దానిపైన ఆ నిమ్మకాయని అలా రబ్ చేసి ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ వచ్చిన దాన్ని మనం దీంట్లో కలుపుకుని తినాలంట. బట్ చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. బట్ ఆ ప్రాసెస్ అంతా కూడా ఆమె చేసే ప్రాసెస్ మాత్రం భలే ఉంది. అంటే ఆ స్కిన్ లెమన్ స్కిన్ తీసి దానిపైన పొట్టుతోటి అది కలిపిందనమాట. దాంట్లో కొంచెం లైట్గా అదేదో వేసింది మరి, వైట్గా వేసి దాన్ని ఇట్లా గ్రైండ్ చేస్తుంది. వైట్ సంథింగ్ సాల్ట్ అనుకుంటా, అదో టైప్ ఆఫ్ సాల్ట్ అనుకుంటా, కళ్ళు ఉప్పు లాంటిది బేసికలీ. కానీ అక్కడ మన రుబ్బుతుంటే ఆ స్మెల్ ఎంత ఫ్రెష్గా ఉందంటే అసలు మొత్తం గుప్పు మని కొడుతుంది అనమాట. చూడండి ఇప్పుడు దాంట్లో నుంచి అలా కొంచెం ఆ పైన వేసింది. టేస్ట్ మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్గా నాకు ఎప్పుడు ఎక్కడ ఫిష్ పచ్చి రా ఫిష్ ఎల్లో టైల్ గమ్మీ గమ్మీగా ఉంది. ఓకే ఇది స్పినిచ్నే లాగా చుట్టారనమాట, చుట్టి నారా పైన సీవీ స్పినిచ్ చుట్టేసారు బాస్. గుడ్ Thank you.
ఇక్కడ చూసారంటే చాలా ఆర్టిస్టిక్గా అనిపించింది నాకు. నేనైతే దాన్ని ఇంకా అలాగే సూక్ష్మంగా చూస్తున్నాను. ఏమొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ బట్ మాస్క్ వేసుకోవడం వల్ల నాకు క్లియర్గా అర్థం కాలేదు. బట్ లైట్గా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ గార్డెన్లో ఉండే పెరిగే వెజిటబుల్స్ తోటి అండ్ అలాగే ఏదో పోర్క్ అని కూడా వినిపించింది. బట్ దీనికి ఒక స్టోరీ కూడా ఉందని చెప్తుందన్నమాట, ఏదో రిప్రజెంట్ చేస్తా వీళ్ళు ఆ డిష్ని తయారు చేశారని. బట్ నేను అట్లా సూక్ష్మంగా చూస్తుంటే ఆమె చెప్పింది, బాబు పక్కన అవి గులకరాలు అడితే మాకు పలుతి అని చెప్పింది. బట్ ఎనీవే చూస్తానికైతే మాత్రం చాలా బాగుంది. సూక్ష్మంగా చూస్తే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం ఫిష్ ఒకటి అండ్ పక్కన కేల్ ఆకుల్ని కొంచెం ఫ్రై చేసినట్టు అనిపించింది, ఉడకబెట్టి ఫ్రై చేసినట్టు అనిపించింది. ఇతనే షెఫ్, మొత్తానికి అయితే ఆయనకి బాటిల్ ఇచ్చాను. చాలా అంటే చాలా హ్యాపీగా చాలా హంబుల్గా ఫీల్ అయ్యాడు. నైస్ జెస్చర్, ఇట్లా మీరు మమ్మల్ని గుర్తుంచుకుని మా టీంని గుర్తుంచుకుని బాటిల్ తెచ్చారు అండ్ అది కూడా చాలా రేర్ బాటిల్ తెచ్చారని చెప్పి లిటిల్గా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. మాతో చాలాసేపు మాట్లాడాడు అనమాట అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు మాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది ఒక ఈ డిష్ ఏంటంటే దీనికి ఒక స్టోరీ ఉంది. సో మీరు గమనిస్తే ఇది ఒక కాలిఫోర్నియా సన్ డినోట్ చేస్తా అండ్ ఆ బ్రౌన్ చూస్తే కనుక అది కాలిఫోర్నియా భూమి డినోట్ చేస్తా అండ్ ఆ పైన గ్రీన్ ఏంటంటే చెట్లు. అంటే ఒక మనిషికి కావాల్సిన జీవం అంతా ఇక్కడే ఉంది అని ఒక స్టోరీ టైప్లో ఒక కాన్సెప్ట్ లాగా చెప్పారు నాకు దీని గురించి. చాలా బాగుంది అండ్ సర్ప్రైజింగ్ ఇది వెజిటేరియన్. అండ్ ఈ పక్కన కాండిమెంట్స్ ఇచ్చారనమాట, ఈ సాసులు అలాగే సోయా సాసు అలాగే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సాసులతో మనం వాటిని ట్రై చేయాలని ఆయన చెప్తున్నాడు బాబు. ఈ డిష్ ఏంటంటే కొంచెం జాపనీస్ స్టైల్లో చెప్పారు ఒక స్టోరీ. అంటే జాపనీస్ భాషలో ఒక పేరు చెప్పాడు కానీ బట్ ఆ పేరు నాకు అర్థం కాలేదు. బట్ ఆ ట్రాన్స్లేషన్ ఏంటంటే అది భూమిలాగా ఏదో చెప్పాడు. అండ్ అదేంటంటే చిన్న చిన్న క్యాబేజెస్ అన్నమాట, మంచిగా ఉడకబెట్టి ఆ పక్కన ఒక రైస్ పిండితోటి ఒక వ్రాప్ లాగా చేశాడనమాట. అండ్ ఇది వచ్చేసేసి మళ్ళీ ఇంకొకటి ఏదో ఫిష్ని ఫ్రై చేశారు. బట్ యా ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. టేస్ట్ మాత్రం అంటే కొంచెం చప్పగా అనిపించింది కానీ బట్ ఆ కాండిమెంట్స్తో మనం కలుపుకుని తిన్న తర్వాత అమేజింగ్ ఉంది. అంటే ఈ ఫ్లేవర్స్ అన్ని అంతకుముందు ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు బట్ చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత ఫైన్ డీటెయిల్లో ఉన్నాయో. నాపా క్యాబేజ్ అంత చిన్నగా చాలా క్యూట్గా ఉంది, సోయాసాతో కలిపాను. అలాగే మన పండుమిరకాయ పచ్చడి, నాడు పండుమిరకాయ పచ్చడి అవుతుంది. మిచ్చిన నుంచి 3-star రెస్టారెంట్ కట్టి పండుమిరకాయ పచ్చడి ఏంటండి, దీని అర్థం మా గుంటూరు వాళ్ళకే తప్పదు, మీది గుంటూరే కదా. చాలా బాగుంది. ఇవన్నీ కూడా వీళ్ళ ఫామ్లోనే పెంచి జస్ట్ కోసుకుని వచ్చి ఇక్కడ వండుతారంట. సో ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉంది. ఫిష్ తినాలి ఇప్పుడు, నెక్స్ట్ ఇది పండుగ వచ్చి ఆరెంజ్ ఆరెంజ్ ఇది కూడా సాస్ లాగే కదా, కారం కాబట్టి సాస్ అనమాట. ఇప్పుడు ఈ ఫిష్ ట్రై. సూపర్గా ఉంది, బెస్ట్ ఫిష్ ఉంది. వాళ్ళు ఇక్కడ స్మోకీగా ఉండి చాలా లేతగా, అసలు ఫిష్ స్మెల్ అనేది రావట్లేదు, అంత బాగుంది. వెరీ ఇంప్రెస్డ్ విత్ దిస్. ఏమన్నా క్రాబ్ స్క్వాష్ సూప్ అన్నమాట. Thank you.
చాలా బాగుంది సూప్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి అడవి దున్న అంట, దీన్ని బైసన్ అని కూడా అంటారు ఆ మీట్ ఇది. సో అదేంటంటే నేను మీడియం రేర్ అని చెప్పాను. మీడియం రేర్ అంటే ఏంటంటే అటు ఫుల్ ఫ్రై చేయకుండా లేకపోతే అలా ఫుల్ పచ్చిగా ఉండకుండా మధ్యలో ఉంటుంది, మనం చూస్తున్నాం కదా అక్కడ రెడ్గా. సో అలా కుక్ చేస్తారు. అండ్ దాంతోపాటు పక్కన మనకి కొంచెం ఈ లెట్యూస్ ఇలా లోపల కొంచెం రైస్తో వేసి, కింద రైస్ ఉందన్నమాట, రైస్ వేసి కొంచెం ఏదో ఫ్లేవర్ అని యాడ్ చేశారు. పైన కొంచెం వాల్నట్స్ని కూడా అలా పైన కరకర అంట పైన వేశారు అన్నమాట, డ్రిజిల్ చేశారు. బట్ యా సూపర్గా ఉంది. నెక్స్ట్ కోర్స్ వచ్చింది, ఇది డెకరేషన్ వెరైటీగా ఉంది. చూస్తే మీరు అందులో రైస్ని కొంచెం బాయిల్ చేసి గంజి స్టైల్లో అనిపించింది నాకు ఆ టెక్స్చర్ కానీ. అండ్ ముఖ్యంగా ఈ రైస్ మా సాక్రమెంటో అంటే మా ఊర్లో పండించారంట ఆ రైస్ని. సో యా అది గంజితో రైస్ కలిపి తింటే ఎలా ఉంటుంది అలా ఉంది. అందులో లైట్గా స్మోక్ చేసిన ఫిష్ కూడా పెట్టాడు, బట్ సూపర్గా ఉంది టేస్ట్. కాకపోతే అన్నీ కొంచెం కొంచెమే పెడతారు కదా బేసికలీ. నాకైతే ఒక బిర్యానీ స్టైల్లో పెట్టుంటే కుమ్మేద్దాం అనిపించింది, అంత బాగుంది. అంటే అంతా కూడా ఫుడ్ అంతా కూడా ఫ్లేవరిష్గా ఉంది బాగా. అండ్ లోపల ఏవో పప్పులు, మేబీ బాదం పప్పుని గ్రైండ్ చేసి అట్లా వేసారో కానీ, బట్ ఆ నవ్వులతో ఉంటే చాలా టెక్స్చరీగా, యూనో చాలా కరకర అంటూ చాలా బాగుంది. అండ్ ఇదేమన్నా ఫిష్ సూపు, ఇది మొత్తం ముఖ్యంగా ఫిష్ బోన్స్తో కలిపి సూప్ చేశారంట. బట్ బాగా నీసు వాసన వస్తుంది కానీ, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది డెజర్ట్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఇదేమన్నా షేవ్డ్ ఐస్ సిట్రస్ సోర్బత్, అంటే ఐస్ని గ్రేట్ చేసి అలాగా ఆరెంజెస్ వాటితో ఫ్లేవర్తో ఉన్న కాన్సన్ట్రేట్ మీద వేశారనమాట. బాగుంది, చాలా బాగుంది. నోట్లో పెట్టంగానే అదేదో ఆటం బాంబ్ పేలినట్టు నోరంతా కూడా ఫ్లేవర్స్, ఆరెంజ్ ఫ్లేవర్స్, లెమన్ ఫ్లేవర్స్, ఇలా చాలా ఒక బ్లాస్ట్ లాగా అయింది నోట్లో. అద్భుతంగా ఉంది యాక్చువల్లీ. ఇదేమన్నా ఒక చీజ్ కేక్, 3-4 లేయర్స్ ఉన్నాయి, పైన చాక్లెట్, కింద క్యారమెల్, మధ్యలో అదే బటరీ బటరీగా అనిపించింది నాకు. అండ్ దాంతోపాటు ఒక క్రీమ్ కూడా వేశారు పక్కన. కొంచెం బ్రెడ్ టేస్ట్ ఉంది కదా, బ్రెడ్ టేస్ట్ క్యారమెల్ అది నైస్. సో చివరి దాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా ఉద్దేశం కూడా ఏంటంటే ఒక మిచిలిన్ 3-స్టార్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయని చూపించాలనే ఉద్దేశమే. సో నేను ఏమన్నా నా మాటలు కానీ లేకపోతే నా మాటలు స్పష్టంగా లేకపోతే దయచేసి కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను. అండ్ అలాగే మీకు నచ్చని అంశాలు కూడా ఏమన్నా ఉంటే నా ప్రజెంటేషన్లో కానీ లేదా నా మాట్లాడటంలో కానీ ఇవన్నీ కూడా ప్లీజ్ దయచేసి కామెంట్స్లో పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇది ఈ వీడియో. సో హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరిన్ని కొత్త వీడియోస్ తోటి మీ ముందుకి వస్తాను. సో అప్పటిదాకా బాయ్, టేక్ కేర్. మీ బృందా విహారీ.